నమస్తే వెల్కమ్ టు ఫోకస్ డిటిసిపి అనుమతులు ఉండవు హెచ్ఎండిఏ అప్రూవల్ ప్లాన్ అసలే ఉండదు ఎకరాలను గజాల లెక్కన అమ్మేస్తున్నారు రేట్లు పెరిగిపోతాయి ఆ తర్వాత మీ ఇష్టమంటారు హైదరాబాద్కి నలువైపులా వంద కిలోమీటర్ల దూరం ఇదే భూదంద ప్రీసేల్ పేరుతో అడ్డంగా దోపిడి ఇరవై ఏళ్ల క్రితం కొన్న స్థలాలకే దిక్కులేదు లక్షల మంది బాధితులు వేల కోట్ల ప్రీసేల్ మాయాజాలం సామాన్యుడి కడుపు కొట్టిన భూ కుంభకోణంపై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రీసేల్ చీటింగ్ అపార్ట్మెంట్లలో ప్రీలాంచ్ మోసాలు ఒకెత్తు పొలాలు స్థలాల్లో ప్రీసేల్ దందా అంతకు మించి రియల్టర్ల లాభాపేక్షతో వెంచర్లుగా మారిపోతున్నాయి పచ్చని పొలాలు రాజకీయ నేతలు అధికారుల అండతో అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది మరి ఈ వెంచర్ల రెగ్యులరైజేషన్ సంగతి ఏంటి సామాన్యుల కష్టార్జితానికి గ్యారెంటీ ఎవరు నగరంలో అపార్ట్మెంట్లు విల్లాలు కొనాలంటే ప్రయాస కనీసం శివార్లో రెండు వందల గజాల స్థలమైనా ఉండాలన్న ఆశ ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా భావించుకుంటున్నారు ఇలా సామాన్యుల అసలే పెట్టుబడిగా రియల్టర్లు ప్రీసేల్ దందా అనుమతులుండవు రోడ్లు వాటర్ కరెంట్ ఎప్పుడో తెలీదు కనీస వస్తువులు లేకపోయినా రాత్రికి రాత్రి వెంచర్లుగా పొలాలు మరి ఈ వెంచర్లకు రెగ్యులేషన్ సంగతేంటి సామాన్యుల కష్టార్జితానికి గ్యారంటీ ఎవరు హైదరాబాద్ చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు ప్రీసేల్ ఆఫర్లు ఎగబడుతున్న కస్టమర్లను చూస్తుంటే నిపుణులు ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు రియల్టర్ల స్వలాభేక్షతో పచ్చని పొలాలు వెంచర్లుగా మారుతున్నాయి వ్యవసాయ భూముల్లో రాత్రికి రాత్రే లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి రియల్టర్లకు రాజకీయ నేతలు అధికారుల అండదండలు ఉండడంతో ఈ అక్రమ లేఅవుట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది రెండు మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలవుతుందన్న కొందరు రియల్టర్ల మాటలు నమ్మి కొనుగోలు చేస్తున్నారు జనం పిల్లల ఉన్నత చదువులు విదేశీ చదువులు ఆడపిల్లల వివాహం పదవీ విరమణ తర్వాత సొంతంగా విల్లా కట్టుకోవాలనే ఆలోచనతో స్థలాలు కొంటున్నవారు అనేకం తన పేరు మీద కనీసం రెండు వందల గజాల స్థలమైనా ఉండాలన్న మధ్యతరగతి ఆశలను సొమ్ము చేసుకుంటున్న రియల్టర్లు తక్కువ ధరలకు భూములు కొని వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయాలు సాగిస్తున్నారు హైదరాబాద్ సిటీ అభివృద్ధిని చూపిస్తూ యాభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఇష్టానుసారంగా వెంచర్లేసి స్థలాలు అమ్మేస్తున్నారు ప్రీసేల్తో కోట్లకు కోట్లు జనాల డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు రియల్టర్ల మాటల మాయలో పడి కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా కొనేస్తున్నారు జనం సాధారణంగా ఈ వెంచర్లకు డిటిసి హెచ్ఎండి అనుమతులు ఉండవు రేట్లు ఎవరు నిర్ణయిస్తారో తెలియదు గజం ఇరవై నుంచి ముప్పై వేల వరకు అమ్ముతున్నారు లక్షల మంది జనం ప్రధానంగా మధ్యతరగతి మోసపోతున్నారు యాదగిరిగుట్ట నాగార్జున సాగర్ సూర్యాపేట కోదాడ ప్రపూర్ షాద్నగర్ కొత్తూరు సదాశివపేట సంగారెడ్డి వికారాబాద్ శ్రీశైలం హైవే పరిసరాల్లో యథెచ్ఛగా పొలాల్లో వెంచర్లు వెలిశాయి పదేళ్ల క్రితం గజం కొని అసలు ఆస్తులు ఎక్కడ ఉంటాయో తెలియక ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు అయోమయంలో ఉన్నారు హైదరాబాద్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న పల్లెటూళ్లల్లో వెంచర్లంటూ జెండాలు ఎగురుతున్నాయి ఎకరా భూమిని రైతు నుంచి కోటి లేదా కోటిన్నరకు కొని దానిని చదును చేసేందుకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలకు మట్టి మాఫియా బ్రోకర్లకు కాంట్రాక్టుకిస్తున్నారు లారీలు ట్రాక్టర్లతో రాత్రికి రాత్రి ఆ భూములు కప్పేస్తున్నారు ఎకరా భూమిని ప్లాటుగా మార్చి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు లావాదేవీలు సాగిస్తున్నారు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై గజాల చొప్పున స్థలాల కింద కట్ చేసి అమ్మేస్తున్నారు అధునాతన సదుపాయాలు విశాలమైన పార్కింగ్ ఏరియా నలభై ఫీట్స్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ పార్క్ ప్లే జోన్ ఇలా ఎన్నెన్నో చెప్తారు బ్రోచర్ పోస్టర్ స్వర్గం చూపిస్తారు లేఅవుట్ లో మాత్రం ముళ్ల పొదలు రాళ్లు రప్పలుంటాయి ఇదేంటని అడిగితే పది రోజులు అన్ని సెట్ అవుతాయి అప్పుడు ధర ఇంకా ఎక్కువవుతుంది ఆలోచించిన ఆశాభంగం ఇప్పుడే కొనండి అంటూ మభ్యపెడుతున్న రియల్టర్లు నిజమే కాబోలు ధర పెరిగితే కష్టమే అనుకుని రియల్టర్ల మాయలో పడుతున్నారు కొనుగోలుదారులు వంద నూట యాభై గజాలు కొందామని వచ్చిన వాళ్ళు కూడా రెండు వందలు రెండు వందల యాభై గజాలు ఒక ప్లాట్ కొందామనుకున్న వాళ్ళు రెండు ప్లాట్లు కొనేస్తున్నారు ఇన్ని సదుపాయాలుంటే ఫ్యూచర్లో రెట్టింపు డిమాండ్ వస్తుందన్న ఆలోచన తప్ప మోసపోతున్నామన్న ధ్యాస ఉండదు కస్టమర్లకు ప్లాట్ కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ టైంలోనో ఇతరులకు అమ్మేటప్పుడో కానీ తెలియటం లేదు మోసపోయామని అమ్మిన కోసం వెతికితే ఎప్పుడో ప్లాట్లు అమ్ముకొని జెండా ఎత్తేస్తూ ఉంటాడు అమ్ముకోలేక అనుమతి లేని ప్లాట్లో ఇల్లు కట్టుకోలేక నెత్తిన చేతులు పెట్టుకోవాల్సిందే ఇంత జరుగుతున్న రెవెన్యూ పోలీస్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడటం లేదు ముడుపులు ముట్టజెప్తూ ఉండడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అనేకం వేల కోట్ల మోసమిది పంట పొలాలు కనుమరుగవుతున్నాయి పట్టణాలు మండల కేంద్రాల్లో ఆనుకొని ఉన్న గ్రామాల చుట్టూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట సంగారెడ్డి జోగిపేట పటాన్చెరు రామచంద్రాపురం గజ్వేల్ మెదక్ జహీరాబాద్ తూప్రాన్ తదితర ప్రాంతాలలో ఇల్లీగల్ వెంచర్లు వందల సంఖ్యలో ఉన్నాయి అనుమతులు ఉన్నవెన్నో లేనివెన్నో అధికారులకే తెలియని పరిస్థితి ఇవేవీ తెలియని అమాయక జనం వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెస్ట్ సైడ్ ది హవా మాధాపూర్ గచ్చిబోలి చుట్టుపక్కల విస్తరించిన ప్రాంతాలన్నీ వెస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ కిందకు వస్తాయి ఐటీతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఐటీ కారిడార్ కేంద్రంగానే రియల్ వ్యాపారం జోరుగా సాగింది ఈ ప్రాంతమే అత్యధిక వాటా సొంతం చేసుకుంది ఐటీ రంగం ప్రారంభ దశలో ఇక్కడ కొనుగోలు చేసిన వారికి బాగా కలిసొచ్చింది ఐటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనావాసాలు నిర్మాణాలతో నిండిపోయాయి కోకాపేట మోకిల్లా కొల్లూరు వరకు నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి దీంతో రియల్ మార్కెట్ ప్రత్యేకించి ప్లాటెడ్ డెవలప్మెంట్ శంకరపల్లి కంది పటాచేరు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ శంకరపల్లి నుంచి కంది మీదుగా సంగారెడ్డి వెళ్లే మార్గం శంకరపల్లి నుంచి నేరుగా గండిపేట మీదుగా ఓఆర్ఆర్ కు చేరుకునే వీలుండడం ఓఆర్ఆర్ చౌరాస్తా మీదుగా పటాన్చేరు రహదారి ఇలా నలువైపులా దారులు ఉండడంతో ఎక్కడికైనా వేగంగా వెళ్లిపోవచ్చు రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఈ ప్రాంతాలుండడం ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ సంగారెడ్డి టౌన్ ముంబై హైవే కనెక్షన్ తో మరింత అడ్వాంటేజ్ గా మారింది ఐటీ కారిడార్ చేరువులో ఉన్న ప్రాంతాల్లో స్థలాలు విల్లాల ధరలు కొన్ని వర్గాలకు అందుబాటులో లేకపోవడంతో బడ్జెట్ లో దొరికే స్థలాల కోసం దూరమైనా సరే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు నగర విస్తరణ కూడా ఇటువైపే వేగంగా ఉంటుందన్న అంచనాలు కూడా కొనుగోలు ఊపందుకునేలా చేస్తున్నాయి యాభై వేలు అరవై వేల నుంచి నడుస్తుంది గజం వచ్చేసేసి మిగతా లోపలికి కూడా మినిమం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంది పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయింది సంగారెడ్డి ఎక్కడో కూడా ఈ డెవలప్మెంట్ లేదనే ఆలోచన లేదు కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం ముత్తంగి రుద్రారం చుట్కుల్ ఇస్నాపూర్ పాష మైలారం భానూరు కృష్ణారెడ్డిపేట గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రమైన కందిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా వేసిన పంచాయతీ లేఅవుట్లలో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు అడపా దడప హెచ్ఎండిఈ అధికారులు గతంలో కూల్చివేతలకు దిగిన తరువాత అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ కదా ఓఆర్ఆర్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది ప్లస్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని చెప్పి ఆశతోటి ఈ రోజు ఒక ఇరవై వేలు పెట్టి తీసుకుంటే రేపు ఒక యాభై వేలు అయితే ఉండొచ్చు ఫ్యూచర్లో మనకు ఒక స్థిరాస్తి లాగా ఉండిపోతుంది డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి మనకు ఒక ఫీలింగ్ తోటి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారు కానీ ఇక్కడ వెంచర్లు చేసేటోళ్ళు ఏదైతే వెంచర్లు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెచ్ఎండి అప్రూవ్డ్ ఉండదు ఇంకోటి మన మున్సిపల్ అప్రూవ్ ఉండదు కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సర్పంచ్ల అండదండలతో కొనసాగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం ఫలితంగా ప్రారంభ దశలో రుద్రారంలో వేసిన అక్రమ వెంచర్ నామరూపాలు లేకుండా కనుమరుగైంది హెచ్ఎండీఏ పరిధిలోని పటాంచేరు మండలం రుద్రారంలో ఇటీవల ఓ భారీ అక్రమ వెంచర్ కొందరు తెరలేపారు తమకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందితో కుమ్మక్కై సర్వే నెంబర్ ఏడు వందల రెండు నుంచి ఏడు వందల పది వరకు ఉన్న భూముల్లో లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయించారు అక్రమ లేఅవుట్ అని తెలియని అమాయకులు ఎందరో డబ్బు వెచ్చించి కొనుగోలు చేశారు సుమారు యాభై ఇళ్లను ఆగమేఘాలపై నిర్మించేందుకు పిల్లర్లేశారు కొందరు గ్రామస్తులు రైతులు పంచాయతీ పాలక మండలి పంచాయతీ ఈవో మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకపోవడంతో నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు జిల్లా యంత్రాంగం కదిలివచ్చి మొత్తం లేఅవుట్ నే పునాదులతో సహా పెకిలించేశారు మండల కేంద్రమైన కందిపరిధిలోని తున్కిలతండ మండలంలోని కవలంపేట చిద్రుప్ప ఆరుట్లలో నాలుగు అక్రమ వెంచర్లను అధికారులు కూల్చివేశారు అక్రమ వెంచర్లు నిర్మాణాలకు అనుమతుల ద్వారా హెచ్ఎండిఏకు భారీగా గండిపడుతోంది రుద్రారంలో వేసిన భారీ వెంచర్ ద్వారా ప్రభుత్వ ఖజానాలు ఒక్క రూపాయి జమ చేయకుండానే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం సాగించారు దీనికి స్థానిక పంచాయతీ పెద్దలే అండదండలు అందించారని ఆరోపణ ఆయా పంచాయతీల్లో ప్లాట్ల క్రమబద్దీకరణ జరుగుతుండగానే అనుమతులు ఇవ్వడం ద్వారా హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది అక్రమాలను ఆదిలోనే అడ్డుకోకపోవడంతో ప్లాట్లు కొని అమాయకులు మోసపోతున్నారు మెదక్ జిల్లాలోని సిద్ధిపేట సంగారెడ్డి జోగిపేట పటాన్చెరు జహీరాబాద్ ఇలా అనేక ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి పెద్ద ఎత్తున విక్రయాలు జరిగిన తర్వాత చర్యలకు దిగడంతో అమాయకులు బలవుతున్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో రియల్ జోరు మామూలుగా లేదు పట్టణం నుంచి పల్లెటూర్ల వరకు ఎక్కడ చూసినా కొత్త కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి పొలాలు ఫ్లాట్లుగా మారుతున్నాయి నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక సంస్థ నిమ్స్ ఉండటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికం అన్ని తెలిసినా దోచుకోవడమే కొందరు రియల్టర్ల పని హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు షుగర్ ఫ్యాక్టరీ వంటి ఇతర పరిశ్రమలు ఉన్నాయి నియోజకవర్గంలోని జురాసంగం న్యాల్కల్ మండలాల్లో నిమ్స్ రాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం జురాసంగం న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్స్ కోసం ఎకరాల భూమిని సేకరించింది మరో తొమ్మిది వేల ఎకరాలు సేకరించనుంది రెండు మూడేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఎకరా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలుండగా ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలకు ఎకరా చేరుకుంది ఇక హైవేకు దగ్గరగా ఉన్న భూములు కోటి రూపాయలపైనే పలుకుతున్నాయి హైవేతో పాటు బైపాస్ రోడ్లోని భూముల్లో లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి జహీరాబాద్ టౌన్ చుట్టూ ఎక్కడ చూసినా వెంచర్లు ఏర్పాటయ్యాయి చిన్న హైదరాబాద్ హోతికే కాసింపూర్ పస్తాపూర్ రంజోల్ అల్లీపూర్ దిగ్గి గ్రామాల పరిధిలో జహీరాబాద్ హైదరాబాద్ జహీరాబాద్ బీదర్ జహీరాబాద్ బైపాస్ అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి ప్లాట్లుగా చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి జహీరాబాద్ అంటే ఒకప్పుడు వేరు ఓన్లీ వెంచర్లు రియల్ ఎస్టేట్ కేవలం ఇదేన పడుతుంది మీరు సంగారెడ్డి కానీ సాస్పేట్ కానీ జైరాబాద్ కానీ ఇక్కడ మొత్తం వెంచర్లు విచ్చలవిగా మలుస్తున్నాయి ఏంటంటే వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అని కూడా ప్రజలు సరిగ్గా చూడుకోకుండా వెంచర్లలో ఫ్లాట్లు కొనడం జరుగుతుంది ప్రజలు ఎఫ్డీలు కానీ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ చూపించకుండా కేవలం స్థిరాస్తుల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాటినే వాళ్ళనే వీళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారులే వాళ్ళనే క్యాచ్ చేసుకొని అసలు అనుమతులు ఉన్నాయి అనుమతులు లేకున్నా కానీ వాళ్ళని క్యాచ్ చేసుకునే వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పయడము వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది నిమ్స్కు కు పర్యావరణ అనుమతులు రావడంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది నిమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం రైతుల నుంచి పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల భూమి అవసరం ఉండగా మొదటి విడతలో భాగంగా మూడు వేల ఐదు వందల ఒక్క ఎకరాలు సేకరించింది ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ జురాసంగం మండలాల్లో రైతుల నుంచి భూములు తీసుకుంటోంది న్యాల్కల్ మండలంలోని మొంగి రుక్మాపూర్ రుక్మాపూర్ తండా రైతుల భూములను సేకరించారు జురాసంగం మండలంలోని బర్దీపూర్ ఎల్లోయి చిలేపల్లి గ్రామాల రైతుల భూములు ప్రభుత్వం మొదటి విడత సేకరించింది అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది అరవై ఐదవ జాతీయ రహదారి నుంచి నేరుగా నిమ్స్ కు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా గ్రీన్ బెల్ట్ రోడ్డుకు భూమి సేకరించింది నేషనల్ హైవేపై హుగ్గెల్లి చౌరాస్తా నుంచి నేరుగా నిమ్స్ ఏర్పాటు చేసే బర్దీపూర్ ఎల్గోయి శివార్లోనికి వాహనాలు వెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు వ్యాపారులు పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను రవాణా చేసేందుకు ప్రత్యేక రహదారి నిర్మిస్తున్నారు సరుకు ఉత్పత్తి చేసిన వస్తువులు రవాణా చేసేందుకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేశారు నిమ్స్కు సమీపంలో ముంబై మచిలీపట్నం జాతీయ రహదారి సంగారెడ్డి నాందేడ్ జాతీయ రహదారి ఉంది శంషాబాద్ బీదర్ ఎయిర్ పోర్టులతో పాటు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం సీ పోర్టు ఉంది నిమ్స్కు మధ్య నుంచి జహీరాబాద్ బీదర్ నాందేడ్ రోడ్డు మార్గం ఉంది ఇలా నిమ్స్ తో మరింత అభివృద్ధి జరుగుతూ ఉండడంతో రియల్టర్లు జనాలను బురిడీ కొట్టించే ప్రీసేల్ దందాకు తెరలేపుతున్నారు సంగారెడ్డి జహీరాబాద్ రోడ్ శ్రీశైలం హైవే బెంగళూరు హైవే ఇలా నలుదిక్కుల పొలాలు ఖాళీ స్థలాల్లో వెంచర్ల జెండాలు ఎగురుతున్నాయి ప్రీసేల్ ఆఫర్లు మార్మోగుతున్నాయి మరి లేఅవుట్ వేయాలి అంటే అంత ఈజీనా నిబంధనలు ఏం చెబుతున్నాయి జనాలు ఎలా మోసపోతున్నారు భూమి కొనే ముందు ప్రజలు ఆలోచించవలసిన విషయాలు ఏంటి పొలాలు స్థలాలను వెంచర్లుగా మార్చేందుకు హెచ్ఎండిఏ డిటిసి అనుమతులుండాలి లేఅవుట్ వెయ్యాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి ఇందుకు మార్కెట్ విలువలో పది శాతం డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కానీ వందల ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు వేయడంతో కోట్లల్లో ఆదాయాన్ని కోల్పోతోంది సర్కార్ అనుమతి పొందిన లేఅవుట్లలో పది శాతం భూమిని సామాజిక అభివృద్ధి కోసం వదలాలి అంటే పది ఎకరాల్లో లేఅవుట్ చేస్తే ఎకరాను వదలాలి ఇందుకు ససేమిరా అంటున్న రియల్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు లేఅవుట్లలో మౌలిక వస్తువులు కల్పించే అంశాన్ని విస్మరిస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధుల ఉదాసీనత మామూలు మత్తు కారణంగానే అక్రమ లేఅవుట్లు విత్సలవిడిగా వెలుస్తున్నాయి ఒక భూమి కొన్న తర్వాత దానికి అగ్రికల్చర్ చేయాలి నాన్ అగ్రికల్చర్ చేసిన తర్వాత అది లేఅవుట్కు అప్రూవల్కు పంపాల్సి వస్తుంది దానికి ఎన్నో ఎంతో ఒక సిస్టమేటిక్గా ఒక చర్యలు తీసుకొని లేఅవుట్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఆ లేఅవుట్ తీసుకునే కాక తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్స్ ఇక్కడ ఉన్న అధికారులతో కుమ్ముక్ అయిపోయి అధికారులతో కుమ్ముక్ అయ్యి లేఅవుట్లను టెంటేటివ్ లేఅవుట్గా తీసుకొచ్చి అక్కడ ప్రజలకు చూపించి లేఅవుట్ డిటీసీ లేఅవుట్ అయిందని చెప్పి మోసం చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ను వ్యవసాయేతర భూమిగా మార్చకుండా లేఅవుట్ చేస్తే రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలి కానీ వారు అవినీతి పనులకే ఒత్తాసు పలుకుతున్నారు పంచాయతీ మున్సిపాలిటీల తీర్మానం తర్వాత విస్తీర్ణం అనుసరించి జిల్లా టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పంపాలి అన్ని పగడ్బందీగా ఉంటేనే వారు పర్మిషన్ ఇస్తారు కానీ ప్రతి దశలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో లేఅవుట్ వేశారన్న అధికారిక సమాచారాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి అనుమతి ఉన్న లేఅవుట్లలోనే ప్లాట్లు వేయాలన్న నిబంధన గట్టిగా విధించాలి ఇలా చేస్తేనే అక్రమాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో స్థానిక పంచాయతీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే అధికారం లేదు హెచ్ఎండి అనుమతితో వేసిన లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్దీకరణ జరిగిన స్థలాలకు మాత్రం ప్లస్ టూ అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు జారీ చేసే అధికారం ఉంది దీన్ని అడ్డుపెట్టుకుని ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు అడ్డుకోవాల్సిన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మండల పంచాయతీ అధికారులు సైతం రియల్టర్లతో చేతులు కలుపుతున్నారు కస్టమర్లకు ఏం చూపెడతారంటే ఇప్పుడు అయిపోతున్నది మొత్తం సాఫ్ చేసినాము ఇగో మొత్తం అండర్ డ్రైనేజ్ వచ్చేస్తుంది పార్క్ వచ్చేస్తుంది స్ట్రీట్ లైట్లు వచ్చేస్తాయి మోరీలు అంతా రోడ్లు సిమెంట్ రోడ్లు పడతాయి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లని అంతా ప్రజలకు మభ్యపెట్టి అప్రూవ్డ్ లేని వెంచర్లు చేసి భూములన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఒక రాళ్ళు నాలుగు రాళ్ళు పాతేసి ఇగో వెంచర్ చేపించేస్తున్నాం అది అని చెప్పి కస్టమర్లకు కానీ మన తీసుకున్న మన ఎవరైతే సంగారెడ్డిలో ఎవరైతే ఆశతోటి హైదరాబాద్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒకటి మనకు ప్లాన్ ప్లాన్ చేసుకోవడం ప్లాన్ చేసుకొని వస్తున్నారు వాళ్ళకు ఇబ్బందికరంగా రేపటికి మారుతుంది ప్లస్ సంగారెడ్డికి రేపు నెగిటివ్ టాక్ వస్తుంది ఇలా హైదరాబాద్ శివార్ లో ప్రీసేల్ మాఫియా రెచ్చిపోతోంది కొంత స్థలమైన తమ పేరు మీద ఉండాలన్న సామాన్యుల ఆశలే పెట్టుబడిగా మోసాలకు తెగబడుతోంది రెండు మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలు రెండింతలవుతుందన్న కొందరు రియల్టర్ల మాటలు నమ్మి కొనుగోలు చేస్తున్నారు ప్రజలు పిల్లల చదువు వారి పెళ్లిళ్లు రిటైర్మెంట్ దృష్టిలో పెట్టుకుని స్థలాలు కొంటున్నారు కానీ తాము కొనుగోలు చేస్తున్న స్థలాలకు అనుమతులు తర్వాత పర్యవసానాలు ఆలోచించడం లేదు ప్రీసేల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు ఫోకస్